టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా సీఎం సురేష్ నాయుడు వర్క్ రిలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం ప్రేక్షకులకు వివిధమే. అయితే బాబు అరెస్టును నిరసిస్తూ తాము చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ప్రజల మద్దతు రోజురోజుకు పెరుగుతోందని, రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన బాబును అరెస్టు చేయడంతో అటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వెరులో తెలుగుదేశం పార్టీ అధినేత నీతి నిజాయితీతో కల వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఓ రౌడీ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి, అరాచకాలు సృష్టించే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి, అభివృద్ధిని లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి, ఒక చావిస్ట్ ముఖ్యమంత్రి, ఈరోజు ఒక ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ని, యువతను కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేసినటువంటి వ్యక్తిని నారా చంద్రబాబు గారిని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి 14 రోజులైంది. ఈరోజు ఈ ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో కానీ నిరసన దీక్షలు చేపట్టడం జరిగింది. కంటిన్యూగా వెంటనే ఆయన్ని విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. న్యాయం గెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ రౌడీ రాజ్యాన్ని, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని తప్పకుండా అంతరించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇంకా అరాచకాలు సృష్టించాలని చెప్పేసి అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళను రోజు సస్పెండ్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ వాళ్ళపైకి మిసాలు దిపుతూ తొడలు తడుతూ ఇటువంటి మైనార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి, మెజార్టీ వాళ్ళకు ఉందని చెప్పేసి వాళ్ళను రెచ్చగొడుతూ విచిత్రమైన మాట్లాడని భాషకు వ్యతిరేకంగా అయినటువంటి మాటలు వాళ్ళను రెచ్చగొడుతున్నారు. ఇది రాక్షస పాలన అనేది ప్రజలు గమనించినారు కాబట్టి ఈ రాక్షస పాలన తొందరలోనే అంతమవుతుంది. గత వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయంగా మోగిస్తుంది. వైఎస్ఆర్పీసీ నాయకులందరూ అన్నమాన జైలుకు పోవాల్సిందే. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. వాళ్ళ అరాచకాలు ఎదుర్కోవడానికి ముఖ్యంగా చంద్రబాబు జైల్లో ఉన్నా కూడా ప్రజలు కానీ, మహిళామణులు కానీ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, కంట్రీ వైడ్ కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఆయనకి ఇంత బలం ఉందని ఏ ఒక్కరు కూడా ఊహించినారు. ఆయన బలాన్ని ఆ దేవుడే ప్రజలకు పరీక్ష పెట్టి నిరూపించగలిగారు. దేవతల మద్దతు కూడా ఉంది. తప్పకుండా ఆయనకు ఖచ్చితంగా ఆయన విడుదల కావాలి. ఈరోజే విడుదల అవుతాడని ఆశిస్తున్నాము. ఇంకా అక్రమ కేసులు పెట్టేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊహాలు వండుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఊహాలు వండుతుంది. ఎన్ని పెట్టుకున్నా, ఎన్ని రోజులు ఉన్నా కూడా అంతమ విజయం చంద్రబాబు నాయుడే. కడిగిన ముత్యం లాంటి మనిషి కాబట్టి తప్పకుండా బయటకు వస్తాడని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్టుకు నిరసనగా సీఎం సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరసనలో ఈరోజు పొద్దుటూరుపట్నంలోని నాయకులందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు చూస్తే రాష్ట్రంలో నిజాయితీకి సంఖ్యలు వేసారు. అంటే నిజాయితీని ఎన్ని రోజులు మీరు సంఖ్యలు వేసి లోపల పెట్టగలరు? ఎన్ని రోజులు ఉన్నాయి కానీ ఖచ్చితంగా మా నాయకుడు నిజాయితీ నిరూపించుకొని బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కానీ మీరు ఎన్ని కేసులు పెడతారు? ఈరోజు కేసు పెట్టారు, మళ్ళీ 2-3 కేసులు రెడీ చేస్తామంటున్నారు. అంటే భయపెట్టి రాష్ట్రాన్ని మీరు ఏలాలనుకుంటున్నారా? అంటే నిజాయితీని మీ చేతిలో తీసుకొని, మీ చేతిలో అధికారం ఉంది కదా అని కేసు పెట్టి లోపల పెట్టి ఎన్నాలని పెట్టగలరు మీరు? ఈరోజు చూస్తే శాసనసభలో బాలకృష్ణ గారి గురించి మాట్లాడతారు, మహిళా ఎమ్మెల్యే అండి రోజా గారు మాట్లాడే మాటలు తొడల మీద ఎంటికలు పెరగలేరంట. మాకు ఏమవసరం వచ్చింది మీ వాళ్ళ మీ నాయకులు తొడ మీద ఎంటికలు పెరిగే అవసరం? అంతేకాకుండా మళ్ళీ తొడలు కొడతావు అంటే మీరు రెచ్చగొట్టి మా నాయకుని రెచ్చగొట్టాలని మీరు చేస్తున్నారు. కానీ ఇప్పుడు కూడా మా బాలకృష్ణ గారు చాలా శాంతియుతంగా ఉన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకటే మాట చెప్పారు, ప్రజలందరూ వాళ్ళైతే అల్లరి చేసేవాళ్ళు, రోడ్డు ఏం చేసేవాళ్ళు, కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. మన పార్టీ కోసం ప్రజలు చూస్తున్నారు, మనం శాంతియుతంగా సామరస్యంగా మనం చేసుకుందామని చెప్పారు. కానీ ఈరోజు రెచ్చగొట్టే పరిస్థితులు చూస్తుంటే కదా, మా బాలకృష్ణ గారు ఒక పిలుపు ఇస్తే కదా ఈరోజు రాష్ట్రంలో 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ సైనికులు రోడ్ల మీదకి వస్తే మీ చేసలు జరిగిపోవు, మీ పోలీస్ వ్యవస్థ కూడా సరిపోవు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడే రోజా, ఒకటే మాట చెప్తున్నాము, రేపు పొద్దున్న ఇదే పరిస్థితి నీకు కూడా ఎదురవుతుంది. రేపు పొద్దున్న నీ తొడగొట్టేదానికి తొడ ఉండదు, పెరిగేదానికి ఎంటికలు కూడా లేకుండా చాలా క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి. శాసన సమావేశంలో ఒక మహిళ మాట్లాడితే కదా
రాష్ట్రంలో మహిళలను సిగ్గుతో తలంచిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త మాట్లాడి సభ మర్యాద పండించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే మన మా చంద్రబాబు నాయుడు గారిని వెంటనే రిలీజ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఈరోజు రిలీజ్ చేస్తూ పాల్గొనడం జరిగింది.